అమ్మ కోసం ఒక కార్యక్రమంలో భాగంగా జూలూరుపాడు మండలంలోని చింతల్తండ, బేతలపాడు, మాచిన్నపేట, కుమ్మకూడెం గ్రామ పంచాయతీలను భద్రాద్రి కోతగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పరిశీలించారు. ఉపాధి హామీ పథకం ద్వారా మండల వ్యాప్తంగా 4 గ్రామ పంచాయతీలలో సుమారు 13 ఎకరాలలో మునగ సాగు సాగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను సైతం పరిశీలించారు. రెగళ్ల తండ, మంచిన్నపేట తండ గ్రామాల్లోని పాఠశాల భవనాలను పరిశీలించారు. వర్షాలకు కురుస్తున్న నేపథ్యంలో పాఠశాల భవనాలను మరమ్మతుల కోసం అంచనాలు వేసి త్వరితగతిన పనులను పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇంజనీర్ ఏమంటున్నారు? ఇది వేరే పెట్టాలని ప్రపోజ్ చేయాలి. బెడ్ ఉంది కానీ బెడ్షీట్ వేసుకొని అన్కంఫర్టబుల్. పరుపు ఇవ్వాలి, పరుపు ఇస్తే ఏమైంది? పరుపు బట్టలు చిందిపోతుంది. ఆ నీళ్లు మొత్తం పైన పడితే ఆ షీట్ వల్ల బయట